Namaste viewers, hearty welcome to Baloji English. Today our topic is are. It's the second topic. Already we have discussed am in the first class, and yesterday we have completed about am, and tomorrow we'll discuss is. And are, if you see here, we are, you are, they are, I am, already we have discussed in the first lesson. We are, you are, they are. So if you take the meaning, we are means memu unnamu, you are singular means neevu unnavu, adhe plural aithe meeru unnaru, they are ante varu unnaru ane arthalu vastayi anamata telugulo. Is, am, are anedi be forms lo idu vachesi present tense prastutam ane cheppadam gurinchi manam ee is, am, are anedi use chestam. So now let us see what are the uses that we have. If you ask the question, who are you? Suppose we are asking the other person, who are you? Ante neevu evaru, neevu evaru ante adi who are you, or who are we anachu, ikkada we add chesukochu, who are we, or who are they ani kuda kadagochu for identification. Who are you, neevu evaru, who are we, manamu evaru, who are they, varu evaru. Who are we? మనం ఎవరు, నీవెవరు, వారెవరు, వాళ్ళు ఎవరు అంటాం కదా, ఆ మీనింగ్స్లలో ఇది ఉపయోగిస్తాం. సో ఇది మనం క్వశ్చన్ అడుగుతున్నాం, మనం వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తే హూ ఆర్ యూ అన్నాం అనుకో, అతనేమంటాడు, ఐఆమ్ ఏ ప్లేయర్ అంటాడు. ఐఆమ్ ఏ ప్లేయర్ ఎవరు, ఆపోజిట్ సెకండ్ పర్సన్ రెస్పాన్స్ ఇస్తే ఐఆమ్ ప్లేయర్ అంటాడు. But here we are discussing, they are asking the question and we are giving the answers. And who are you, nivu evaru annapudu, or who are we, or who are they anukunnapudu, answers ee vidhanga ichukochu manam. We are players, manamu leda memu players anochu, lekapothe pakkanalu cheppalante you are players. అదే ఒకడుంటే యు ఆర్ ఏ ప్లేయర్, నువ్వు ఒక ప్లేయర్. ఆర్ దే గానే చెప్తే దే ఆర్ ప్లేయర్స్, ప్లూరల్, దే ఆర్ ప్లేయర్స్, వాళ్ళు ఆటగాళ్ళు అని చెప్తాం అన్నమాట. సో ఇక్కడ విఆర్ ప్లేయర్స్ అనొచ్చు, యూఆర్ సింగులర్ అయితే యూఆర్ ఏ ప్లేయర్ అనొచ్చు, లేదు సెకండ్ పర్సన్ ప్లూరల్ తీసుకుంటే యూఆర్ ప్లేయర్స్ అనొచ్చు, దే ఆర్ ప్లేయర్స్ అని కూడా అనొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే విఆర్, హూ ఆర్ వి, మనం ఎవరం అంటే విఆర్ పేరెంట్స్, మనం పేరెంట్స్. హూ ఆర్ యూ, యూఆర్ పేరెంట్స్, ఆర్ దే విల్ సే విఆర్ పేరెంట్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. హూ ఆర్ యూ అన్నప్పుడు మనకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆన్సర్ చెప్తే విఆర్ పేరెంట్స్ అంటాం, లేదంటే మనం చెప్పాలంటే యూఆర్ పేరెంట్స్ అని చెప్పచ్చు, లేదంటే దే ఆర్ పేరెంట్స్, వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళు పేరెంట్స్. ఇక్కడ ఆర్ అనేది ఉన్నారు, పేరెంట్స్గా ఉన్నారు, ప్లేయర్స్గా ఉన్నారు అనే దాని మీనింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు ఆర్ తర్వాత నౌన్ వస్తుంది, ప్లేయర్, పేరెంట్స్, డాక్టర్, నర్స్. ఓకే, హూ ఆర్ దే ఆర్ కరోనా విక్టిమ్స్, దే ఆర్, వాళ్ళు ఎవరు, కరోనా విక్టిమ్స్. యూఆర్ డాక్టర్, యూఆర్ డాక్టర్స్, యూఆర్ నర్సెస్ అని చెప్పేసి ఇక్కడ ఆర్ తర్వాత వచ్చేసి వర్బ్ నౌన్స్ వస్తాయన్నమాట. ఆ విధంగా ఐడెంటిటీ, పర్సన్ ఐడెంటిటీ ఇవ్వడం కోసం మనము ఆర్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ యూ టేక్ హౌ ఆర్ యూ అంటే నీవు ఎలా ఉన్నావు, ఆర్ హౌ ఆర్ వి అని కూడా యాడ్ చేయొచ్చు, ఆర్ హౌ ఆర్ దే. ఓకే, హౌ ఆర్ వి
అంటే మనం ఎవరము, హౌ ఆర్ యూ, నీవి ఎవరు లేదా మీరు ఎవరు, హౌ ఆర్ దే వాల్ సారీ హౌ ఆర్ యూ అంటే నువ్వు ఎలా ఉన్నావు, లేకపోతే మీరు ఎలా ఉన్నారు, హౌ ఆర్ వి మనము ఎలా ఉన్నాం లేదా మేము ఎలా ఉన్నాం, హౌ ఆర్ దే వారు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మీనింగ్ అన్నమాట. దీనికి ఆన్సర్ చూస్తే హౌ ఆర్ యూ అన్నప్పుడు వాళ్ళు ఆన్సర్ చెప్తే వీఆర్ ఫైన్ అంటారు, కానీ మనమే చెప్తున్నాం యు ఆర్ ఫైన్ లేదా వీఆర్ ఫైన్ లేదా దే ఆర్ ఫైన్ అంటారు. సో యు ఆర్ ఫైన్, వి ఆర్ ఫైన్, దే ఆర్ ఫైన్, ఇక్కడ వీ కెన్ వి ఆర్ దే అని చెప్పేయచ్చు. ఆర్ తర్వాత ఫైన్ అనేది అబ్జెక్టివ్ అనమాట. ఇక్కడ కూడా అంతే, వీఆర్ బిజీ, వీఆర్ ఫైన్ అంటే మేము హ్యాపీగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం అనేది అర్థం, మేము క్షేమంగా ఉన్నాం. యూఆర్ బిజీ అంటే నీవు బిజీగా ఉన్నావు. వీఆర్ బిజీ మేము బిజీగా ఉన్నాం. దే ఆర్ బిజీ వాళ్ళు బిజీగా ఉన్నారు అనేది అర్థం వస్తుంది. సో ఇక్కడ ఇది కూడా అబ్జెక్టివ్ అవుతుంది, బిజీ. హౌ ఆర్ దే, దే ఆర్ బిజీ. ఓకే, దే ఆర్ ఫైన్, దే ఆర్ స్మార్ట్, దే ఆర్ క్లవర్, దే ఆర్ ఇంటెలిజెంట్, వీఆర్ స్మార్ట్. సో ఆ విధంగా అడ్జెక్టివ్ అనేది యాడ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే వేర్ ఆర్ యూ, తో ఇక్కడ ఆర్ వస్తుంది, ఆర్ తర్వాత అడ్జెక్టివ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఆర్ తర్వాత నౌన్ వస్తుంది. వేర్ ఆర్ యూ, వేర్ అంటే ప్లేస్, ప్లేస్ గురించి అడగాలన్నప్పుడు వేర్ ఆర్ వి మనం ఎక్కడున్నాం, నేను ఎక్కడున్నాను, వేర్ ఆమై, నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాం వేర్ ఆ అమ్మాయి అంటే నేను ఎక్కడ ఉన్నా. అది మనం ఎక్కడున్నామంటే వేర్ ఆర్ వి, మేము ఎక్కడున్నాం వేర్ ఆర్ వి అంటాం. మీరు ఎక్కడున్నారంటే వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడున్నావు అంటే వేర్ ఆర్ యూ, వాళ్ళు ఎక్కడున్నారంటే వేర్ ఆర్ దే, వాళ్ళు ఎక్కడున్నారు అంటే వేర్ ఆర్ దే. దీనికి ఆన్సర్ వచ్చేసి వీఆర్ ఇన్ ఇండియా, వీఆర్ ఇన్ ఇండియా, వీఆర్ ఇన్ ఇండియా, ఇండియా అనేది ప్లేస్, సో వీఆర్ ఇన్ ఇండియా. ఓర్ యూఆర్ ఇన్ అమెరికా, యూఆర్ ఇన్ కొలంబియా, యూఆర్ ఇన్ కాలిఫోర్నియా. సో దే అంటే దే ఆర్ ఇన్ శ్రీలంక, దే ఆర్ ఇన్ చైనా. సో లైక్ దట్ దేతో మనం వి యు దే యూజ్ చేసి ఆ తర్వాత ఆర్ వస్తుంది, ఆ తర్వాత ప్లేస్. నెక్స్ట్ You are in the ground, నీవు గ్రౌండ్లో ఉన్నావు. We are in the ground, మేము గ్రౌండ్లో ఉన్నాము. They are in the ground, వాళ్ళు గ్రౌండ్లో ఉన్నారు అని. ప్లేస్ గురించి అడగాలన్నప్పుడు where are we, మేము ఎక్కడున్నాం, where are you, నువ్వు ఎక్కడున్నావు, where are they, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే దానికి ఆన్సర్ ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్ ఆర్ యూ డూయింగ్, ఆర్ యూ ప్లేస్లో వాట్ ఆర్ వి డూయింగ్, వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఆర్ వి డూయింగ్ మనం ఏం చేస్తున్నాం, వాట్ ఆర్ యూ డూయింగ్ నువ్వేం చేస్తున్నావు, వాట్ ఆర్ ది డూయింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు. స్టూడెంట్స్ని అడుగుతాం కదా, ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తాం, వాట్ ఆర్ యూ డూయింగ్ బాయ్ అంటాం. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఇది వచ్చేసి మనకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది అన్నమాట. ఆర్ డూయింగ్ అంటే ఆర్ వస్తుంది, ఆర్ తర్వాత వి ఫోర్ వర్బ్ ఫామ్ ఫోర్, వి వన్ ప్లస్ ఐఎన్జీ ఈజ్ ఈక్వల్ వి ఫోర్ అవుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నప్పుడు ఆ క్యాండిడేట్ ఐ ఆమ్ డూయింగ్, ఆర్ వీఆర్ డూయింగ్, వీఆర్ లర్నింగ్, లర్న్ అనేది వి వన్ ప్లస్ ఐఎన్జీ లర్నింగ్, వీఆర్ లర్నింగ్ గ్రామర్, or you are learning grammar, you are talking in the classroom, they are playing in the classroom, they are reading the book, we are meditating in the class. So verb v1 ku ing form vastundi, dani ing form ante present continuous tense lo cheppadaniki are anedi use chestunnam. Now we are talking about are in all the sentences. Okay, what are the situations where we are going to use this are.
దెన్ అనదర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్, వీఆర్ వాచింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్? వ్యూవర్స్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? యూ ఆర్ వాచింగ్ బాలూజీ ఇంగ్లీష్. యూ ఆర్ వాచింగ్ బాలూజీ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. వీఆర్ డిస్కసింగ్ ఇంగ్లీష్ గ్రామర్. దే ఆర్ టాకింగ్ నౌ. సో లైక్ దట్ V1 plus ing it will come. That is called present continuous tense. Present continuous tense use చేసేటప్పుడు మనకు ఆర్ అనేది వస్తుంది అన్నమాట, ప్లూరల్ వర్బ్స్, ప్లూరల్ సబ్జెక్ట్స్. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు యూ, నీకు ఏమైంది? వాట్ హ్యాపెన్స్ టు మీ, నాకు ఏమైంది? వాట్ హ్యాపెన్స్ టు దెమ్, వాళ్ళకి ఏమైంది అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది వచ్చేసి ప్యాసివ్ ఫామ్లో ఉంటుందన్నమాట. సో వాట్ హ్యాపెన్స్, నాకేమైంది? యు ఆర్ హెల్ప్డ్, వీఆర్ హెల్ప్ అనేది ప్యాసివ్ ఫామ్. ఆర్ వస్తుంది, ఆర్ తర్వాత V3 ఫామ్ వస్తుంది. యు ఆర్, సపోజ్ యు వెంట్ ఫర్ ఇంటర్వ్యూ, వాట్ హ్యాపెన్ టు యూ, వాట్ హ్యాపెన్స్ అన్నప్పుడు వీఆర్ సెలెక్టెడ్, we are rejected, we are selected by the panel, we are rejected by the panel ante passive form lo cheppadaniki r anedi use chestam. We are helped by police, we are helped by the doctors, we are helped by the nurse, and you are encouraged to speak in public, especially in English. We are encouraged, they are encouraged. R plus V3, this is the passive form. Passive form lo mana R use chestam. Next, going to R plus being plus V3, this is also passive form in a present continuous tense. Present continuous, this is a simple present, simple present passive form. This is in present continuous tense passive form. You are being informed, you are, R వచ్చేసింది, R తర్వాత being వస్తుంది, then V3 form. You are being informed about coronavirus, you are being informed about the holidays, you are being informed about the holidays homework. So in this way, you are being informed by the principal, you are being informed by the HOD, ante HOD dwara nuvu inform cheyabadinavu anedi passive voice lo anamata. Nee homework gurinchi, nee holiday package gurinchi HOD cheta lekapothe principal cheta nuvu inform cheyabadinavu. You are being asked by the హెడ్మాస్టర్, హెడ్మాస్టర్ చేత నువ్వు అడగబడినావు. యు ఆర్ బీయింగ్ ఆస్క్డ్, సో హెడ్మాస్టర్ సార్ ఆస్క్డ్ యూ సంథింగ్, యు ఆర్ బీయింగ్ ఆస్క్డ్. దిస్ ఈస్ అ కంటిన్యూస్ టెన్స్ ప్యాసివ్ ఫార్మ్స్. అండ్ ఆల్సో 6th వన్ వీ హ్యావ్ ఆర్ ప్లస్ 2 ప్లస్ V1. యు ఆర్ టు గో నౌ, టు ఇన్ఫినిటివ్, దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిటివ్. ఇన్ ఇన్ఫినిటివ్ టెన్సెస్ ఆల్సో వీ యూజ్ దిస్ infinitive verb. You are to go now, ante nu ippudu vellali. We are to go now, manam ippudu vellali. They are to go now, vallu ippudu vellali. Kani they are to, you are to help them, nu ippudu vallaku help cheyali. We are to help them, manam vallaku help cheyali. They are to help them, vallu vallaku help cheyali. కానీ ఇక్కడ దే ఆర్ టు హెల్ప్, అది ఇప్పుడు ఏమవుతుందంటే యూ హ్యావ్ టు, ఎక్కువ యూసేజ్లో యూ హ్యావ్ టు గో నౌ, యూ హ్యావ్ టు గో నౌ, యూ హ్యావ్ టు, యూ హ్యావ్ టు హెల్ప్ దెమ్, హెల్ప్ దెమ్ అంటే చెయ్యాలి, లీ సౌండ్, పోవాలి, రావాలి, కావాలి. యూ హ్యావ్ టు గో, నీవు వెళ్ళాలి ఇప్పుడు. యూ హ్యావ్ టు కమ్, నీవు రావాలి. యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్, నువ్వు ఇప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి. యూ హ్యావ్ టు హెల్ప్, నువ్వు ఇప్పుడు సహాయం చేయాలి. లీ సౌండ్ వస్తుంది కదా, అది ఇప్పుడు ప్రస్తుతానికి యూ ఆర్ టు
this we are not using much, but in the place of this we are using this have to or has to. She has to. So has discontinuous verb. She has to or he has to tell me. He has to tell me. And I did it with passive voice. And R2 actually it is a old one, but in the place of this we are using this one. But this is nothing to do in this concept R, but it is a old format. But latest what we are using is have to. You have to go there. You have to sit there. Then ఇంకొక ఫార్మ్లో చెప్పాలంటే యు ఆర్ టు సిట్ దేర్ అని చెప్పేసి డిస్కషన్ చేస్తాం అనమాట. దిస్ ఆర్ వాట్ నౌ నో లెట్ అస్ టేక్ యు ఆర్ ప్లేయర్స్. సో లెట్ అస్ మేక్ నెగటివ్ సెంటెన్సెస్, నెగటివ్ క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్స్ లైక్ దట్. యు ఆర్ ప్లేయర్స్, దిస్ ఈజ్ ద సెంటెన్స్. దీన్ని మనం నెగిటివ్ చేయాలి. నెగిటివ్ చేయాలంటే ఎప్పటికైనా నెగిటివ్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్స్, ఇక్కడ యూ నథింగ్ డూయింగ్, ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీ యాక్షన్, బట్ ఇట్ ఈస్ అ స్టేటస్, ఇట్స్ పొజిషన్. ఓకే, యు ఆర్ ప్లేయర్స్, దెర్ ఇస్ అ నథింగ్, నో మెయిన్ వర్బ్ ఈస్ దర్, యాక్షన్ వర్బ్ ఈస్ నాట్ దర్. సో హియర్ యూ ఆర్, ఆర్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్, బట్ నౌ ఇట్ ఈస్ అ కన్సిడర్ యాజ్ ద మెయిన్ వర్బ్, యు ఆర్ ప్లేయర్స్. దీన్ని నెగిటివ్ చేయాలంటే ఇక్కడ ఆర్ తర్వాత వచ్చేసి నాట్ యాడ్ చేయాలి. యు ఆర్ నాట్ ప్లేయర్స్ బట్ యు ఆర్ స్టూడెంట్స్. యు ఆర్ నాట్ టీచర్స్ బట్ యు ఆర్ ప్లేయర్స్. యు ఆర్ నాట్ స్విమ్మర్స్ బట్ యు ఆర్ స్పోర్ట్స్ పర్సన్స్. యు ఆర్ నాట్ స్విమ్మర్ బట్ యు ఆర్ ఎ డాన్సర్ or you are a dancer. So like that R tarvata not anedi add chesthe negative ayipothundi. Ippudu deeni manam question cheyali. You are players, meeru players, meeru kridakarulu, meeru kridakarulu kaadu ante you are not players. Not achindi kabatti negative sentence, not ledhu kabatti positive sentence. Ippudu deeni positive question cheyali nenu. We have to do inversion. Inversion ante subject place lo verb vastundi, verb place lo subject vastundi. So deeni ila chesthe are you players, are you players question mark, are we players, are they players, are you players, meer players ah, meer kridakarula, are we players, manamu players ma, are they players, vallu players ah. Adhe negative cheyalante are you not players, are you not player, are you not players, meer players kada, are we not players, manam players kada, are they not players, vallu players kada. So negative, are we players, manam players ma, are you players, meer players ah, are they players, vallu players ah. Alane negative iskunte are you not players, are you not students, meer students kada, are we not teachers, manam teachers kada, are they not principals, vallu principals kada. ఇది పాజిటివ్ క్వశ్చన్, ఇది నెగటివ్ క్వశ్చన్. ఈ పాజిటివ్ క్వశ్చన్ ఇంకా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ యాడ్ చేయొచ్చు మనం. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ యాడ్ చేసినప్పుడు ఇది స్మాల్ లెటర్ అయిపోతుంది ఆర్. ఓకే, సో ఇది పాజిటివ్ క్వశ్చన్. హౌ, హౌ ఆర్ యూ ప్లేయర్స్, వై ఆర్ యూ ప్లేయర్స్, where are you players. Okay, how are you players, players meer ela players, why are you players, meer enduku players, where are you players, meer ekkada players, for what are you players, for what, for what, meer enduku players, for whom are you players, for whom are you players, meer evariki players,
సో ఈ విధంగా మన సిచ్యువేషన్ బట్టి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇట్ విల్ బి అప్లికబుల్ హియర్ ఆల్సో. వై ఆర్ యూ నాట్ ప్లేయర్స్? హౌ ఆర్ యూ నాట్ ప్లేయర్స్? వేర్ ఆర్ యూ నాట్ ప్లేయర్స్? మీరు ఎక్కడ ప్లేయర్స్ కాదు, మీరు ఎలా ప్లేయర్స్ కాదు, మీరు ఎందుకు ప్లేయర్స్ కాదు, మీరు ఎందుకు ప్లేయర్స్ కాదు, మీరు ఎవరికి ప్లేయర్స్ కాదు, ఫర్ హూమ్ ఆర్ యూ నాట్ ప్లేయర్స్, మీరు ఎవరికి ప్లేయర్స్ కాదు. సో ఈ విధంగా మనం పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ వీ హ్యావ్ టు యూజ్ దట్ డబ్ల్యూహెచ్ వర్డ్స్. ఇన్ దిస్ వే వీ కెన్ యూజ్ దిస్ ఆర్. సో ఆర్ వి యూజ్ ఫర్ వి ఆర్, యు ఆర్, దే ఆర్, ఐ యామ్. ఆల్రెడీ ఇన్ ద లెసన్ 1 వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఐ యామ్, అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ లెసన్ 3 వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈజ్. So these concepts you keep in mind. Who are you? To ask the identity of we, you, they. To ask the appearance or feelings of we, you, they. And to find out the place about we, you, they. And present continuous tense, simple present passive, present continuous passive, and infinitive. These are the uses where we are going to use this are. సో దాని మీనింగ్ వచ్చేసి మేము ఉన్నాము, విఆర్ అంటే. యూఆర్ సింగులర్ అంటే నీవు ఉన్నావు. అదే యూఆర్ ప్లూరల్ అంటే మీరు ఉన్నారు. దే ఆర్ ప్లూరల్ అంటే వారు ఉన్నారు అనేది అర్థం. ఇవి కొంచెం కేర్ఫుల్గా జస్ట్ టేక్ ఎనీ సెంటెన్స్ ఫ్రమ్ హియర్. ఓకే, లెట్ అస్ టేక్ యూఆర్ లెర్నింగ్ గ్రామర్. వన్ మోర్ సెంటెన్స్, యూఆర్ లెర్నింగ్ grammar. Okay, so now how to make negative sentence here? After helping verb we have to use not. Okay, you are not learning grammar. Adhe positive question cheyalante, are you learning grammar? Are you learning grammar? Question mark. Adhe negative question kavalante, are you not learning grammar? You can ask aren't you learning also, or not, aren't you, ala kuda ichchu. So next WH question, why are you learning grammar? No grammar enduku nerchukuntunnavu? Where are you learning grammar? No grammar ekkada nerchukuntunnavu? How are you learning grammar? No grammar ela nerchukuntunnavu? When are you learning grammar? No grammar eppudu nerchukuntunnavu? With whom are you learning grammar? With whom are you learning grammar? No evari dwara evarito grammar nerchukuntunnavu? For how long are you learning grammar? No entha sepu grammar nerchukuntunnavu? For whom are you learning grammar? నువ్వు ఎవరి కోసం గ్రామర్ నేర్చుకుంటున్నావు? సో ఫర్ హూమ్ ఆర్ యూ లెర్నింగ్ గ్రామర్, ఎవరి కోసం? వై ఆర్ యూ ఎందుకు? వేర్ ఆర్ యూ? హౌ ఆర్ యూ? వెన్ ఆర్ యూ? విత్ హూమ్? ఫర్ హౌ లాంగ్? ఫర్ హౌ మచ్? ఫర్ హౌ మచ్ ఆర్ యూ లెర్నింగ్ గ్రామర్? ఫర్ హౌ మచ్ ఎందుకు నేర్చుకుంటున్నావు? ఫర్ హౌ మచ్ ఆర్ యూ లెర్నింగ్ గ్రామర్? సో ఈ విధంగా 1, 2 పాజిటివ్, నెగటివ్, పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్, దెన్ డబ్ల్యూహెచ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 8, 16 ప్లస్ 4 నియర్లీ 12 సెంటెన్సెస్ వీ హ్యావ్ మేడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యు ఆర్ లెర్నింగ్ గ్రామర్. సో ఇన్ దిస్ వే యు టేక్ ఎనీ వన్ సెంటెన్స్ అండ్ ట్రై టు చేంజ్ ఇన్ టు పాజిటివ్ సెంటెన్స్. ఎనీవే వాట్ ఎవర్ యూ ఆర్ రైట్ దట్ ఈస్ అ పాజిటివ్, వన్ సెంటెన్స్ ఈజ్ ఓవర్. దెన్ రైట్ నెగటివ్ సెంటెన్స్, దెన్ రైట్ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్, దెన్ నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఫర్ దిస్ పాజిటివ్ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ యాడ్ డబ్ల్యూహెచ్ వర్డ్, సూటబుల్ డబ్ల్యూహెచ్ వర్డ్ బేస్డ్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇన్ దట్ వే యూ కెన్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ సెంటెన్సెస్ అండ్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ యు ఆర్ ఆస్కింగ్ యువర్ ద అదర్ పర్సన్ అండ్ దే విల్ బి ట్రయింగ్ టు గివ్ యూ ఆన్సర్. సో లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్ ద క్వశ్చన్, వన్ విల్ ఆస్క్ ద క్వశ్చన్ అండ్ అదర్ విల్ గివ్ ఆన్సర్. So they may ask you, you have to give the answer, and you may ask, they have to give. This is the one language. So first of all, we must know how to make the
పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఇఫ్ యూ కెన్ మేక్, ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ దిస్ ఫీల్డ్, దెన్ 90% ఆఫ్ గ్రామర్ లాంగ్వేజ్ విల్ బి ఇన్ యువర్ పాకెట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ క్లాస్. ఈజ్ ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్ అండ్ ప్లీజ్ వాచ్ my videos regularly and try to practice whatever you are understanding and try to give me feedback in the form of comments. And if you are still not subscribed, please subscribe my channel, give a like and give share, and share to your near and dear ones, and promote my channel to grow more and more, and let it be helpful for the, especially the people, those who are really interested to learn English. Thank you. Alright. Okay, okay, okay.